हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल ईश्वर मीडिया। हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం అసలు ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామో చెప్పబోతున్నాం। 1950 జనవరి 26 నుండి భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు రిపబ్లిక్ డే అనగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। 1930లో పిలువబడే భారత ప్రభుత్వ చట్టాన్ని దేశ పరిపాలన కోసం 1950 జనవరి 26లో భారత రాజ్యాంగంగా మార్చారు। దీని గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటున్నాం। ఇప్పటికీ మనం ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డేని ఫ్లాగ్ హోస్టింగ్ చేసి జరుపుకుంటున్నాం। 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించడానికి 26 జనవరి 1950లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతిలో అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు। ఈరోజే అంటే జనవరి 26న ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది। 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యాన్ని ఆ రోజే ప్రకటించింది। అందుకే సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈరోజే చేయాలని నిర్ణయించుకున్నారు। భారతదేశం కోసం రాసుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది। భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు। 1946 నుండి 1949 వరకు ఈ బృందం భారత్ పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చలు చేశారు। కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు। ఆ రోజున ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టే రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేశారు। మన దేశ స్వాతంత్ర దినం బ్రిటిషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితరులు జాతీయ ఉద్యమ నేతలు జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని జరిపారు। ప్రజలు కూడా దేశభక్తితో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా నేషనల్ హాలిడే ప్రకటించారు। దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి జెండా ఎగరవేసి ప్రసంగించారు। గ్రౌండ్లో దేశంలో ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల శాఖలను చిహ్నాలతో పరేడ్ చేయించారు। 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు। ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే మొదటిసారి। 2015లో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సంఘటన తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నది। ఈరోజు జనవరి 26, 2022 73rd రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్। జై హింద్।